అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్. ఈరోజు వీడియోలో మనం లైపోమా, ఈ కొవ్వుగడ్డ ఉన్న వాళ్ళలో నెక్స్ట్ ట్రీట్మెంట్లో భాగంగా ఏమేమి చేయాల్సి వస్తుంది అని చూసుకున్నట్లయితే, మొదటగా డాక్టర్ని కన్సల్ట్ అయినట్లయితే అన్ని లైపోమాలి ఖచ్చితంగా సర్జరీ అవసరమా అంటే అన్నిటికీ సర్జరీ అనేది అవసరం ఉండదు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు కాస్మెటిక్ రీజన్స్ కోసం కానీ, లేదా ఆ లైపోమా ఎక్కువ మందిలో నొప్పి కలిగించినప్పటికీ కూడా కొందరిలో మాత్రం నొప్పి కలిగిస్తుంది, వారిలో మాత్రమే మనకు సర్జరీ అనేది అవసరం ఉంటూ ఉంటుంది. వన్స్ ఈ లైపోమా అనేది డయాగ్నోసిస్ అయిన తర్వాత అది డాక్టర్ చూడగానే గమనించవచ్చు. కానీ కొందరిలో మాత్రము మనకు ఈ లైపోమా ఎంత లోతుగా ఉంది అని తెలుసుకోవడానికి కొందరికి మాత్రము అల్ట్రాసౌండ్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ లైపోమా అనేది మోస్ట్లీ చర్మం కింద ఉన్నప్పటికీ కూడా కొందరిలో మాత్రము అది బాగా పెద్ద సైజ్ అయితే అది చర్మం కింద కొవ్వును మాత్రమే కాకుండా ఆ కొవ్వు కింద ఉన్న కండరాలలో కూడా ఈ లైపోమా అనేది వ్యాపించే ఛాన్సెస్ ఉంటాయి. సో అది బాగా పెద్దదిగా ఉంది, సూపర్ఫిషియల్గా లేకుండా బాగా డీప్గా ఉందన్న వాళ్ళలో మాత్రమే కొందరికి మాత్రం అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే అది కండరాలలో ఇన్వాల్వ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి. అదర్వైజ్ సర్జరీకి సంబంధించి లైపోమాకి ఇంతకుమించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ అవసరం ఉండదు. సర్జరీ కూడా మామూలు సర్జరీస్ లాగా పెద్ద కోత అనేది ఈ లైపోమాకు అవసరం ఉండదు. ఎందుకంటే కొవ్వుగడ్డే కాబట్టి బాగా చిన్న కోతతోనే మనం బాగా ప్రెస్ చేసినట్లయితే కొవ్వే కాబట్టి కొవ్వు ఫ్లక్చువేట్ అయిపోయి ఫ్లెక్సిబుల్గా ఉండి ఆ చిన్న కోత ద్వారానే ఈ కొవ్వు అనేది బయటికి తీసేయవచ్చు. అండ్ ఈ లైపోమాలో ఎటువంటి ఇన్ఫెక్షను ఉండదు కాబట్టి మనకు స్కిన్కి కూడా కాస్మెటికల్లీ నీట్గా మనకి బయట స్కార్ అనేది లేకుండా నీట్గా మనం సబ్క్యూటికులర్ స్విచెస్ అనే ద్వారా, లేదా స్కిన్ గ్లూ అంటే చర్మానికి కూడా ఫెవికాల్ లాంటి ద్వారా మనం క్లోజ్ చేసి కాస్మెటికల్లీ నీట్ అండ్ క్లీన్ బెస్ట్ రిజల్ట్స్ అనేది మనం ఈ లైపోమాకి ఇవ్వచ్చు.